హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో ఉప్పుడు బియ్యంతో మనం కానీ పిండి తయారు చేసుకుంటే కొన్ని కొలతలు ఉన్నాయి. ఆ కొలతల ప్రకారం పిండి కానీ తయారు చేసుకుంటే ఇడ్లీలు, దోశలు, పునుగులు, ఊతప్పం, గుంత పొంగనాలు అన్నిటినీ ఈ ఒకే ఒక పిండితో మనము చేసుకోవచ్చు. ఆ పిండి ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో ఆ కొలతల్ని చెప్పేస్తాను, చూసేసేయండి. నేను చెప్పేటువంటి కొలతలతో కానీ పిండి తయారు చేసి పెట్టుకుంటే మనకు ఇడ్లీలు అనేటివి స్పాంజ్ లాగా మృదువుగా వస్తాయి, దోశలు పేపర్లాగా కరకరలాడుతూ వస్తాయి, అట్లు పొంగనాలు ఎంతో టేస్ట్గా వస్తాయండి. దీనికోసం మనకి కావలసిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. పిండి తయారీ విధానం చూసేద్దాం. నేను దీనికోసము ఉప్పుడు బియ్యం, అదేనండి బాయిల్డ్ రైస్ అంటారు దీనిని, ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇడ్లీ బియ్యం అన్నా కానీ ఇస్తారు. ఇవి చూడడానికి పొట్టిగా లావుగా ఉంటాయి, చూడండి బుడ్డగా ఉంటాయి. ఇవి వీటిల్ని ఉప్పుడు బియ్యం అంటారు. నేను చూపిస్తున్నది ఇవి ఉప్పుడు బియ్యం అండి. వీటిల్ని ఈ పిండికి నేను ఉపయోగించుకున్నాను. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఒకసారి వాటిల్ని చూసేసేయండి ఎలా ఉన్నాయో. తర్వాత పచ్చి బియ్యం అండి. మనము రోజు అన్నం వండుకునే పచ్చి బియ్యము, అవైనా వేసుకోవచ్చు. ఇంకా రేషన్లో ఇచ్చే బియ్యం కానీ వేసుకుంటే ఇంకా మనకి ఈ ఇడ్లీ దోశ అనేది టేస్ట్గా వస్తుంది. రేషన్ బియ్యం కానీ వాడుకోవచ్చు. ఇవి నేను రోజు అన్నానికి వాడుకునే బియ్యం తీసుకున్నాను, చూసేయండి ఈ బియ్యం కూడా. తరువాత మినప్పప్పు, ఉద్దిపప్పు అని కూడా అంటారు, ఈ గుండు మినపప్పు తీసుకున్నాను. ఇవి కూడా చూసేసేయండి. ఇప్పుడు కొలతలు ఏంటో చూసేద్దాం. ఈ పిండి తయారు చేసుకునేదానికి ఉప్పుడు బియ్యాన్ని 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం తీసుకున్నాను. నేను చూపిస్తున్నది 3 గ్లాసుల ఉప్పుడు బియ్యం. 1, 2, 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం, 1 గ్లాసు పచ్చి బియ్యం, రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, 1 గ్లాసు మినప్పప్పు, తరువాత అటుకులు కూడా తీసుకోవాలండి. అటుకులు అనేది మనం తీసుకున్న గ్లాసుకి 1/4 కప్పు అటుకులు అయితే సరిపోతాయి. ఇవి చూడండి అటుకులు కూడా. ఇవైతే మనకు పిండి తయారైపోతుంది. తరువాత 1/2 టీ స్పూను మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకున్నందువలన దోశలు అనేది మంచి కలర్లో వస్తాయి. మెంతులు వాడడం వలన కూడా మనకు హెల్త్కు ఎంతో మంచిది. అంతే ఫ్రెండ్స్, ఈజీగా 3 గ్లాసుల ఉప్పుడు బియ్యం, 1 గ్లాసు పచ్చి బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు, 1/4 గ్లాసు అటుకులు, 1/2 టీ స్పూను మెంతులు, ఇవన్నీ కలిపేసి మనము 6 నుంచి 8 గంటలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసి మనం గ్రైండర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో అన్నా వేసుకోవచ్చు. అప్పుడు మనకు పిండి తయారైపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా ఇడ్లీలు దోశలు చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.